కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగింది. దాదాపు 34 మందికి ఆ రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత నలుగురు మహిళలు మరణించడం జరిగింది. సుష్మా, మౌనిక, లావణ్య, सुषमा मोनिका लावण्य ममता ममता सुषमा लावण्य मोनिका नलुगुरु महिलालु मरणिंचडं जरिगिंदि. मीतवरंदरू कूडा ई इन्फेक्षन तोनी कोंतमंदि अपोलो हास्पिटल्लो कोंतमंदि निम्स हास्पिटल्लो इप्पटिकी चिकित्स पोंदुता उन्नारु. ఇంత మూర్ఖత్వం అంటే అడవల్ పేషెంట్ చెప్తుంటే చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. వాళ్ళంతా మరణించిన వాళ్ళు 20 సంవత్సరాలు చిన్న వయసు, ఇంత పసిపిల్లలు పసిపిల్లలు చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు పసిపిల్లలే. ఇప్పుడు ఉన్న వాళ్ళ అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పసిపిల్లలు, అంత 20 సంవత్సరాల వయసు అనేది పేద కుటుంబాలు, కూలీ నాలీ చేసుకునే పేద కుటుంబాలు. ఈ పాప వాళ్ళ అమ్మ కూడా ఇప్పుడు అడ్మిట్ అయింది అక్కడ. అందరు ఇదే పసిపిల్లల వాళ్ళు చూసుకునే వాళ్ళు లేరు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలు పూర్తిగా అనాథలైపోయారు. అన్ని పేద కుటుంబాలు, తినడానికి తిండి లేని కుటుంబాలు, కూలీ నాలి చేసుకునే కుటుంబాలు. ఏందంటే రికార్డ్ కోసం ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్య రికార్డ్ కోసము ఈరోజు ఇలా పేదల ప్రాణాలు బలిగొన్నారు, పేదల జీవితాలతో ఆడాడుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పాలన మామూలుగా ఒక జ్వరం వస్తే హాస్పిటల్ పోతే నీకు థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా అని మామూలుగా మామూలు జ్వరం వస్తే చిన్న మామూలు వైద్యం దగ్గర పోతే కూడా విజ్ఞత ఉన్నాడు చేస్తారు. 34 మందిని ఒక రూమ్లో పెట్టి కింద పడుకోబెట్టి ఆధార బాధరగా గంట లోపట 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారంటే దేనికోసం చేస్తాడో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీకు పేరు ప్రఖ్యాతులు ముఖ్యం తప్ప పేదోళ్ళ ప్రాణాలు ముఖ్యం కాదు. సిగ్గుండాల కొంచెం అకలు ఉండాలి నీకేమన్నా. నువ్వు మనిషివా లేకుంటే రాక్షసుని వా నువ్వేమన్నా? గంట లోపల 34 మందికి ఆపరేషన్ చేస్తావు, కింద పడుకోటి చేస్తావు, కనీసం బీపీ టెస్ట్ చేయవు, షుగర్ టెస్ట్ చేయవు, థైరాయిడ్ టెస్ట్ చేయవు, మీకు ఆల్రెడీ సర్జరీ అయిందా లేదా తెలుసుకోవు, ఆరోగ్యకరమైన ఇబ్బందులు తెలుసుకోవు, నువ్వు డాక్టర్లు చేద్దామంటే కనీసం వాళ్ళకు సౌకర్యాలు కల్పించవు, ఎక్విప్మెంట్స్ ఇవ్వవు, వాళ్ళని బెదిరిస్తావు, డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొస్తావు వెంటనే చేయాలని చెప్పి 4 ప్రాణాలు కలిగి ఉన్నావు. ఉసురు పట్టుకొని పోదు నీకు బిడ్డ. పేదలు ఉసురు పోసుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదలు అరిగోసపడుతున్నారు, అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయపడుతున్నారు. ఇవాళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలంటే నీ మూర్ఖత్వం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం నువ్వు రాక్షసంగా వ్యవహరించిన తీరు వల్ల ఈరోజు పేదలు బలైపోతున్నారు, ఏడుస్తున్నారు. పిల్లలు సార్, చిన్న పసిపిల్లలు సార్ అని చెప్పి 2 నెలల పిల్లలు 3 నెలల పిల్లలు ఏడుస్తున్నారు పిల్లలు. ఏం టెస్ట్ లేదు సార్, పడకబెట్టి సార్, కనీసం మాకు మత్తు ఇంజక్షన్ ఇలా సార్, పెయిన్ ఆ సర్జరీ చేస్తుంటే అరిచినాం సార్ మేమందరం కూడా, బెదిరించు సార్ మమ్మల్ని. హాఫ్ అవర్లో మళ్ళీ ఇంటికి పోమన్నారు సార్. మళ్ళీ 4 మహిళలు చనిపోయినాక ఇంటికి ఆధార బాధారుగా వచ్చి మమ్మల్ని హాస్పిటల్ రండి రండి అని బజారు చేస్తారు సార్. ఇంటికి వచ్చాక ఇన్ఫెక్షన్ అంటున్నారు సార్, ఇబ్బంది పడుతున్నారు సార్ అంటున్నారు. తిండికి లేదు వాళ్ళకి, పాపం తిండికి లేదు. మరి ముఖ్యమంత్రి ఏం బీకడానికి నువ్వు బీహార్ వేణావు చెప్పు. నువ్వు ఏం బీకడానికి బీహార్ పోయినావు, ఏం ఉద్ధరిద్దామని బీహార్కి పోయినావు? ఇక్కడ హాస్పిటల్కి వచ్చి కనీసము ఆ పేదోళ్ళను కలిసేటువంటి ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుని నువ్వు, ఇంగిత జ్ఞానం లేని మూర్ఖునివి. ఒక్కసారన్నా నీ బతుకు ఒక్కసారన్నా పేదోళ్ళు చచ్చిపోతే ఒక్క కుటుంబానన్నా నీ 8 సంవత్సరాల కాలం ఒక్క పేద కుటుంబాన్ని సందర్శించినావా? ఒక్కరిని ఆదుకున్నావా నువ్వు? బీహార్ పోతావు 24 గంటల రాజకీయాలు, ఎవరిని కుంభం ఉంచాలి, ఎవరిని నాశనం చేయాలి చెప్పి 24 గంటల రాజకీయాలు తప్ప పేదలను ఆదుకోవాలి. అభివృద్ధి మీద ధ్యాస లేదు, పేదల ప్రాణ మీద ధ్యాస లేదు. ఇక మంత్రి ఉన్నాడు,
అండ్ అబద్ధాల శాఖ మంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు, ఎప్పుడు అబద్ధాలు, నోరు తెరిస్తేనే అబద్ధాలు. ఆ ఉజవల ఘటన అబద్ధాలు ఆడిండు, దుబ్బాకల అబద్ధాలు ఆడిండు, అది పేరు అబద్ధాల మంత్రి పెట్టారు. యూత్ అంతా కూడా, యువకులంతా కూడా. ఈ మంత్రులు ఏం పిక్తారు, ఏం పని మీకు? మంత్రులు ఎమ్మెల్యేలకు ఏం పిక్కుడు పని? అంతా బిజీ ఏంది మీది? ల్యాండ్ కబ్జాలు చేయడము, దందాలు చేయడము, డ్రగ్స్ దందాలు, ల్యాండ్ దందాలు, క్యాసినో దందాలు, లిక్కర్ మాఫియా ఎప్పుడు సంపాదించుకునే మంత్రులకు ఎమ్మెల్యేలకు? మీకు ఏం పీకుడు పని చెప్ప నాకు. కనీసం ఒక్క కుటుంబాన్ని కనీసం వచ్చి పరామర్శించేంత సమయం లేని పీకుడు పని మీరు ఏం చేస్తుర్రు? అంత బిజీ ఏంది మీది? ఎందుకు రాడు ఆరోగ్య మంత్రి? ఊకే వాగుతావు కదా, అవాకులు చవాకులు వీస్తారా, ఊకే అబద్ధాలు ఆడతావు కదా, ఎందుకు రాలే ఇప్పటికీ? ఏం చేస్తారు ఇప్పుడు? ఒక కమిటీ చేస్తారు, ఇక కమిటీ చేసి అక్కడ ఉద్యోగులు ఇద్దరు బలి చేస్తారు. ఏంటంటే మళ్ళీ వాటర్ ఇన్ఫెక్షన్ లేకుంటే ఏదో ఇన్ఫెక్షన్ వల్ల అని ఆ పెద్ద సమస్యను చిన్నకు చూపే సమస్య చేస్తారు. చాలా పెద్ద ఇష్యూ ఇది, దుర్మార్గమైన సంఘటన. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, పేరు ప్రఖ్యాతల కోసం 34 మందిని గంట లోపల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కనీసం ఏం పరీక్షలు చేయకుండా చేయడం వల్ల 4 పేదోళ్ళ ప్రాణాలు బలైపోయినాయి. వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దురుకునే ప్రభుత్వం ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళందరూ చాలా పేదోళ్ళు. ఇంతవరకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం వాళ్ళని పరామర్శించాలి, ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలే, ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయలే. ముఖ్యమంత్రి పీకుడు పని కోసం బీహార్ పోతున్నాడు, పంజాబ్లో పైసలు చేసినావు, ఇవి ఇక్కడ బిడ్డ. ఆ 4 కుటుంబాలకు మొత్తం ప్రభుత్వమే ఆదుకోవాలి, వాళ్ళ పిల్లలను చదివిపించాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. 5 లక్షలు ఇచ్చి చేతులుకుని పాపం చదువుతుంది. నువ్వు పక్క రాసుకోవాలి, ఉసురు పట్టుకోవు, నువ్వు రాసి పెట్టుకోను. కోస పడుతున్న వాళ్ళు ఎడుతున్నారు పేదలు. నీకు లేరా కుటుంబాలు? నీ కుటుంబానికి అయితేనే ఊరుకుంటావు నువ్వు ఇట్లా? నీ కుటుంబం మంచిగా ఉండాలి మేము అందరం కోరుకుంటున్నాము, నువ్వు మాత్రం పేదలు నాశనం కావాలని కోరుకుంటున్నావు. నువ్వు ఈ 1 కోటి రూపాయలు ఒక్కొక్కరికి, 5 ఊరికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, వాళ్ళ పిల్లలను చదివిపించాలి నువ్వు. వాళ్ళ కుటుంబంలో కూడా మళ్ళీ దొంగ ప్రొసీడింగ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చుడు కాదు, నిజమైన ప్రొసీడింగ్ ఉద్యోగం ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఈ 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందే, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సిందే, వాళ్ళ పిల్లల చదువులు పూర్తి ఎవరు కూడా ప్రభుత్వమే భరించాలి. నువ్వు 6 నెలలు అయితే వీక్తో తర్వాత మేము చూసుకుంటాం, కానీ ఇప్పుడు చదివి 6 నెలలు చదివి. ఎవరైతే ఆ రోజు 30 మంది ఆల్రెడీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తారో, ఆ కుటుంబాలు కూలీ నాళి చేసుకుంటారు, పిల్లలకు దూరమేరు, వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు. కొంతమంది కోరుకుంటున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా ప్రభుత్వము ఎట్టి బస్సులో ప్రతి ఒక్కరికి ఇలా 10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఏదో ఆసర చూపెట్టాల్సిందే. ఇది చేస్తేనే నువ్వు ప్రజలు క్షమిస్తారు. ఫస్ట్ మంత్రి రాజీనామా అయ్యి, సంబంధిత మంత్రి రాజీనామా అయ్యి, లేకుంటే ముఖ్యమంత్రి బర్తరఫీ, ముఖ్యమంత్రి బర్తరఫీ దమ్మి ముఖ్యమంత్రికి ఎక్కడిది అల్లుడు కదా. వాళ్ళ కుటుంబాన్ని బర్తరఫీ అప్పుడు ఇప్పుడే వేరే మంత్రి అయితే తక్కని బర్తరఫీ చేస్తుండే, వేరే మంత్రి అయితే చాలామంది బర్తరఫీ చేసిండు. ఇప్పుడు వేరే మంత్రి అయితే ఆయన కుటుంబ సభ్యుడు కాకుండా ఆయన చుట్టపడు కాకుండా వెంటనే బర్తరఫీ చేస్తుండే. ఇప్పుడు ఏ బర్తరఫీ అయ్యి ఎందుకు రాలే? మంత్రి ఎందుకు రాలే? ఎమ్మెల్యే ఎందుకు రాలే? ఎడవేరు పత్తలాడుతురా, ల్యాండ్ కబ్జాలు చేస్తురా, లిక్కర్ టెండర్లు వేస్తురా, ఇసుక దందా చేస్తురా, భూ కబ్జా చేస్తురా, డ్రగ్స్ వాడ్రా మాఫియా చేస్తురా, ఏం చేస్తురు? ఏం పీకుడు పని ఏంది మీకు? వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి. నీ పర్యటన బంద్ చేయి. రే మన ఓ రాజకీయాలు బాగా ఎదురు చేసే చాలా టైం ఉండే నీకు, ఇంకా నువ్వు ఇటువంటి రాజకీయాలు రాజకీయాలు చేసుకుంటేనే ఇలా ముఖ్యమంత్రి ఎందుకు రాలేదో ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి.